हेलो नमस्ते फ्रेंड्स, मेरे चूस्तुन्नारु फिजिक्स ऑनलाइन वीडियो लेक्चर्स। ना पेरु जी वेंकटय्य। मनम इंटरमीडिएट सेकंड इयर की संबंधी स्टैटिक इलेक्ट्रिसिटी अनेटुवंटि टापिक मीद डिस्कस चेस्तुन्नामु। ई रोजु मन टापिक गोल एंदयंटे इलेक्ट्रोस्टैटिक इंडक्शन अंटे एंटि अनेटुवंटिदि मनम डिस्कस चेयबोतुन्नाम। ई योक्क वीडियो गोल वच्चेसि इलेक्ट्रोस्टैटिक इंडक्शन अंटे एंटि अनेटुवंटि डेफिनेशन, दानि योक्क लिटिल बिट वन स्मॉल प्रोसेस गुरिंचि मनं तेलुसुकुंदां। सरे फर्स्ट डेफिनेशनलोकि वेल्दां। इलेक्ट्रोस्टैटिक इंडक्शन इज द फिनामिना आफ् टेंपररी इलेक्ट्रिफिकेशन आफ् ए कंडक्टर इन विच आपोजिट चार्जेस अपियर अट इट्स क्लोजर एंड सिमिलर चार्जेस अपियर्स अट इट्स फर्दर एंड इन द प्रेजेंस आफ् नियर बै ए चार्ज्ड बॉडी। सरे इंकोकसारी चदिवे मुंदुगा ओक चिन्न एग्जांपल चेप्पुकोनि मल्ली वच्चि दीनिनि नेनु डिस्कस चेस्तानु। చూడండి, ఇక్కడ ఒక కండక్టింగ్ బాడీ అనేటువంటిది ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ను ఉపయోగించి హోల్డ్ చేయబడింది. ఇన్సులేటింగ్ స్టాండ్ యొక్క ఉపయోగం ఏంటో మీకు తెలుసు. ఏదైనటువంటి ఛార్జ్ జనరేట్ అయితే దాన్ని గ్రౌండ్కు సప్లై చేయకుండా బ్లాక్ చేస్తూ ఉంటుంది ఇన్సులేటింగ్ బాడీ అనేటువంటిది. ఇన్సులేటర్స్ కండక్టర్స్ అంటే ఏంటో మీకు చెప్పాను, మీరు దాన్ని కూడా చూశారు కూడా. ఏంటంటే ఇన్సులేటింగ్ మీన్స్ విచ్ కెనాట్ అలో ఎలక్ట్రిక్ ఫ్లో త్రూ ఇట్, తన ద్వారా ఎలక్ట్రిక్ ఫ్లోను అలో చేయకుండా బ్లాక్ చేసేటువంటి వాటిని ఇన్సులేటింగ్ అంటాం. ఇక్కడ ఇన్సులేటింగ్ స్టాండ్ను ఉపయోగించి ఒక కండక్టింగ్ బాడీని ఉంచాం. ఇప్పుడు ఈ యొక్క కండక్టర్ దగ్గరికి ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ యాంబర్ రాడ్ను తీసుకొస్తున్నాను. యాంబర్ రాడ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎప్పుడు అవుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్ టేబుల్ వేశాను. ఆ టేబుల్ మీరు చదివి ఉంటారనుకుంటున్నాను. ఇలాంటి మనం తయారు చేసినటువంటి ఒక యాంబర్ రాడ్ను నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీని చాలా దగ్గరగా తీసుకొచ్చాను, టచ్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. వీ బ్రింగ్ వెరీ క్లోజర్ టు ద కండక్టింగ్ బాడీ, కండక్టింగ్ బాడీకి దగ్గరగానే తెస్తున్నానే కానీ వీఆర్ నాట్ టచింగ్ టు ద కండక్టింగ్ బాడీ, కండక్టింగ్ బాడీతో మనం టచ్ చేయడం లేదు. చూడండి, వెన్ వీ బ్రింగ్ ద క్లోజర్ ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ద క్లోజర్ ఎండ్ విల్ బి వీ విల్ అబ్జర్వ్ దట్ ఈజ్ ఆపోజిట్లీ ఛార్జ్డ్. ఇక్కడ ఒక ఆపోజిట్ ఛార్జ్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ చూడండి, బాడీలో ఒక ఆపోజిట్ ఛార్జ్ అనేది జనరేట్ అయింది. సిమిలర్ వే దట్ ద ఫర్దర్ ఎండ్ విల్ జనరేట్ ద ఈక్వల్ ఛార్జ్, సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందంటే నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ జనరేట్ అయింది. ఈ యొక్క ప్రాసెస్ని మనం ఏమంటామయ్యా అంటే మనము ఇండక్షన్ అని అంటాం. చూడండి, చూడండి ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అంటాం. అంటే ఈ ప్రాసెస్ను మనం ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అని పేరు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ యూ రిమూవ్ దిస్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఫ్రమ్ క్లోజర్ పాయింట్ ఆఫ్ దిస్ కండక్టర్, కండక్టర్ పాయింట్ నుంచి దూరం తీసుకెళ్ళిపోయామనుకోండి, దెన్ ద ఛార్జెస్ విల్ బి డిసపియర్, అగైన్ ద కండక్టర్ విల్ హ్యావింగ్ ద న్యూట్రల్లీ ఛార్జ్. ఇక్కడ బాడీ కండక్టింగ్ బాడీ అనేటువంటిది ఏ విధమైనటువంటి ఛార్జ్ లేకుండా న్యూట్రల్ ఛార్జ్గా మళ్ళీ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాసెస్ అనేది టెంపరీగా జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క ఇండక్షన్ ప్రాసెస్ అనేటువంటిది టెంపరీగా మనకు జనరేట్ అవుతుంది. కేవలం ఏదో ఒక ఆపోజిట్ ఛార్జెస్ అనేటువంటిది కండక్షన్కు క్లోజర్గా తీసుకొస్తేనే ఇక్కడ ఒక మనకు ఛార్జెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, అదే కదా. ఇప్పుడు మనం రియల్ డెఫినేషన్కి వెళ్దాం. చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ ఈజ్ అ ఫినామినా ఆఫ్ టెంపరీ ఎలక్ట్రిఫికేషన్. ఇది ఒక టెంపరీ ఎలక్ట్రిఫికేషన్. ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ ద మెటీరియల్ విల్ బి ఛార్జ్డ్, ఎక్కడైతే మెటీరియల్ అనేది ఛార్జ్ అవుతుందో దాన్ని మనం ఎలక్ట్రిఫికేషన్ అంటాం. ఆఫ్ ఎ కండక్టర్ ఇన్ విచ్ ఆపోజిట్ ఛార్జెస్ ఆర్ అపియర్ ఇట్ ఇట్స్ క్లోజర్ ఎండ్, అంటే ఈ ప్రాసెస్లో ఆపోజిట్ ఛార్జెస్ అనేటువంటివి క్లోజర్ ఎండ్లో జనరేట్ అవుతాయి. సిమిలర్ ఛార్జెస్ అపియర్స్ అట్ ఫర్దర్ ఎండ్, అంటే దూరంగా దీనికి దూరమైనటువంటి ప్రదేశంలో సేమ్ ఛార్జెస్ అవుతాయి. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ నియర్ బై ఏ ఛార్జ్డ్ బాడీ, ఒక ఛార్జ్డ్ బాడీని తీసుకొచ్చి దగ్గరగా ఉంచితే అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తుంది. అంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్లో కేవలం టెంపరీగా మాత్రమే ఛార్జెస్ అనేటువంటివి అపియర్ అవుతాయి. ఎక్కడ? కండక్టర్ మీద. ఎప్పుడు? ఏదో ఒక ఛార్జ్డ్ బాడీని దగ్గరగా తీసుకొస్తే. ఇది నిజంగా ఇది పర్మనెంట్గా అబ్జర్వేషన్ ఉంటుందా? ఉండదు. ఎప్పటి వరకు ఉంటుంది? ఈ యొక్క నియర్ బైడి ఉన్నటువంటి ఛార్జ్డ్ బాడీని తీసివేస్తే మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది డిసప్పియర్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామయ్యా అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండక్టింగ్ బాడీ ఉందనుకోండి.
ఈ బాడీ కి ఇన్సులేటింగ్ స్టాండ్ మీద మనం ఉంచాం అనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి గ్లాస్ రాడ్ ని తీసుకొస్తున్నాను సో గ్లాస్ రాడ్ ఏమి పాజిటివ్లీ ఛార్జ్ ఉంటుంది విత్ హెల్ప్ ఆఫ్ ది సిల్క్ క్లాత్ ను మనం రుద్దినట్టయితే గ్లాస్ రాడ్ అనేటువంటి పాజిటివ్లీ ఛార్జ్ సో క్లోజర్ ఏంటంటే ఈ పార్ట్ ఏ ఛార్జ్ వచ్చేస్తుంది నెగటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది ఈ పార్ట్ ఏమొస్తుంది పాజిటివ్లీ ఛార్జ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది చూడండి ఇక్కడ మనం ఎన్ని నెగటివ్ ఛార్జ్ చేస్తాం ఇక్కడ కూడా అన్నీ నెగటివ్ వేయాలి సో బీ కేర్ అబౌట్ దిస్ వన్ చూడండి ఇలా జాగ్రత్తగా వేయండి అన్నమాట ఒకవేళ ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్ వేస్తున్నాను ఇంకొక ప్రాసెస్ ఏం చేస్తున్నానయ్యా అంటే ఇక్కడ ఒక కండక్టర్ ఉంది సో ఇక్కడ కూడా ఇంకొక కండక్టర్ ఉంది రెండు కాంటాక్ట్లు ఉన్నాయి సో ఇవేం చేస్తున్నాయి అంటే ఇన్సులేటింగ్ స్టాండ్తో ఇలా గ్రౌండ్ టచ్ చేస్తున్నాయి దిస్ ఆర్ ద ఇన్సులేటింగ్ స్టాండ్ ఇక్కడ కూడా ఇన్సులేటింగ్ స్టాండ్తో నేను కండక్ట్ చేసి ఉన్నాను చూడండి ఇక్కడ ఇన్సులేటింగ్ స్టాండ్తో నేను కండక్ట్ చేసి ఉన్నాను చూడండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పాజిటివ్లీ ఛార్జ్డ్ అనేటువంటిది గ్లాస్ రాడ్ని తీసుకొచ్చి దీని దగ్గర ఉంచాను ఇప్పుడు ఏమవుతాయి ఈ సైడ్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది ఈ సైడ్లో వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటి జనరేట్ అవుతుంది అర్థమవుతుందా లేదా సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది లేదా ఇలా కాదు ఇలా కాదు ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూస్తాను చూడండి ఇంకొక చిన్న ప్రాబ్లం చూస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ రాడ్ అనేటువంటిది ఇలా ఉంది సో ఇక్కడ ఒక సారీ ఇది ఒక ఇన్సులేటింగ్ కండక్టింగ్ బాడీ ఉందనుకోండి దిస్ ఈస్ ద ఇన్సులేటింగ్ స్టాండ్ ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ని మనం వాడుతున్నాం సో ఇక్కడ ఇంకొక ఇన్సులేటింగ్ కండక్టింగ్ బాడీ ఉంది ఇది ఒక ఇన్సులేటింగ్ బాడీని ఉపయోగించి మనం స్టాండ్ మీద హోల్డ్ చేసాం అనుకోండి స్టాండ్ మీద హోల్డ్ చేసాం అలాగే ఇక్కడ ఒక ఇన్సులేటింగ్ బాడీ ఉందనుకోండి ఇక్కడ కూడా మనము స్టాండ్ మీద హోల్డ్ చేసాం అనుకోండి అజూమ్ చేసుకోండి లెట్స్ అజూమ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ఒక గ్లాస్ రాడ్ని తీసుకొచ్చాను దిస్ ఈస్ ద పాజిటివ్లీ ఛార్జ్ తీసుకొచ్చాను అప్పుడు ఇక్కడ కండక్షన్ వల్ల ఇక్కడ ఏం ఛార్జ్ జనరేట్ అవుతుంది సో ఇట్ ఈస్ ద నెగటివ్లీ ఛార్జ్ జనరేట్ అవుతుంది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది ఇది పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు జనరేట్ అవుతుందో ఒక రాడ్ అనేటువంటిది ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఒక కండక్షన్కు దగ్గరగా ఉంచబడింది అంటే ఇక్కడ నెగటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది సో ఇక్కడ నెగటివ్ ఛార్జ్ జనరేట్ అయిందో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఇది పాజిటివ్ ఛార్జ్ జనరేట్ కావడం వల్ల ఇక్కడ నెగటివ్ ఛార్జ్ అక్కడ ఇక్కడ ఏమవుతుంది పాజిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది రేపు ఎగ్జామ్లో ఏం అడుగుతారయ్యా అంటే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువగా ఏమడుగుతారయ్యా అంటే ఇక్కడ పార్ట్ ఏ అంటారు పార్ట్ బి అంటారు ఇక్కడ పార్ట్ ఏ సైడ్ ఏ ఛార్జ్ జనరేట్ అయింది అని అడుగుతారు లేదా దీన్ని పార్ట్ సి అంటారు పార్ట్ డి అంటారు సి సైడ్ ఏం ఛార్జ్ జనరేట్ అయింది అని అంటారు చూడండి ఇక్కడ మనం ఏమనుకుంటామయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కండక్టర్ ఇక్కడ కండక్టింగ్ బాడీకి తీసుకొచ్చాం కదా ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ వస్తుంది ఈ బాడీల గురించి మనకు తెలియదు అనుకుంటాం బికాజ్ అగైన్ హియర్ ఇండక్షన్ ప్రాసెస్ ఈజ్ అపియరింగ్ ఇక్కడ మళ్ళీ మనకు ఇండక్షన్ ప్రాసెస్ అనేది అపియర్ అవుతుంది ఒక ఛార్జ్డ్ బాడీ అనేటువంటిది ఇట్ ఈస్ బ్రింగ్ క్లోజర్ టు ద కండక్టింగ్ బాడీ కి దగ్గరగా తెచ్చాం అగైన్ ఇండక్షన్ ప్రాసెస్ జనరేట్ అయింది ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ ఇండక్షన్ బాడీ అనేది ఇండక్షన్ ప్రాసెస్ అనేది జనరేట్ అయింది అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది మీకు ఇండక్షన్ ప్రాసెస్ అనేటువంటిది జనరేట్ అయింది సో ఈ విధంగా మనల్ని ఎగ్జామ్లో అడిగేదానికి స్కోప్ అయితే ఉంది ఇక్కడ నెగిటివ్ ఎలా వచ్చింది ఇక్కడ పాజిటివ్ ఎలా వచ్చింది అనేటువంటిది అర్థమైంది అనుకుంటున్నాను సో ఒకసారి డెఫినేషన్ చదివేసి మళ్ళీ క్లోజ్ చేస్తాను చూడండి ఇక్కడ డెఫినేషన్ ఏంది ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ ఈజ్ ద ఫినామినా ఆఫ్ టెంపరీ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఎ కండక్టర్ ఇన్ విచ్ ఆపోజిట్ ఛార్జెస్ అపియర్ అట్ ఇట్స్ క్లోజర్ ఎండ్ సిమిలర్ ఛార్జెస్ అపియర్ అట్ ఇట్స్ ఫర్దర్ ఎండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నియర్ బై ఏ ఛార్జ్డ్ బాడీ సో దిస్ ఈస్ అబౌట్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్